హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కాన్నర్ తెలుగు మనము రైస్ కొన్నప్పుడు రైస్ బ్యాగ్ మీద లక్ష్మీదేవి ఫోటో వస్తుంది కదండి ఆ బ్యాగ్ని మనం దేనికి పనికిరాదని పక్కన పెట్టేస్తుంటాము ఆ దానిపైన లక్ష్మీదేవి ఫోటోని మనం షోపీస్గా యూజ్ చేసేసుకోవచ్చు అది ఏ విధంగా తయారు చేయవచ్చు ఈరోజు వీడియోలో చూద్దాం బ్యాగ్ పైన లక్ష్మీదేవి ఫోటోని కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా అమ్మవారు షేప్ విధంగా ఉందో ఆ షేపులో వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బుక్స్ పైన గెట్టట్టు ఉండిద్ది కదండి తీసేసుకోవాలి ఆ తర్వాత బకరం షీట్ తీసుకోవాలి డే షర్ట్లకి వేస్తారు కదా ఆ బకరం తీసుకోవాలి కార్డ్బోర్డ్కి ఫెవికాల్ అప్లై చేసి ఆ తర్వాత బక్రాన్ కూడా ఫెవికాల్ అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లక్ష్మీదేవి ఫోటోని విధంగా అంటిచ్చేసేసుకోవాలి ఇలా అంటిచ్చేసుకున్న తర్వాత కరెక్ట్గా అమ్మవారు షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్ వచ్చే విధంగా మళ్ళీ ఇంకొకసారి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇలా టూ స్టిక్స్ పుల్లలు పెద్ద సైజు ఉంటాయి కదా వాటిని రెండింటిని ఈ విధంగా అంటిచేసుకోవాలి వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంటిచేసుకోవాలి ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి డ్రెస్సు మనం రెడీ చేద్దామండి ఇలా మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ తీసేసుకొని అడుగున ఇలాగ లేస్ని కుట్టేసుకోవాలి అక్కడక్కడ కుందన్స్ పెట్టేశాను ఆ తర్వాత దీనికి ఇలా కుచ్చిళ్ళు పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా వచ్చే విధంగా ఇలా కుర్చీలు పెట్టేసుకోవాలి అది పెట్టుకున్న తర్వాత సూదీ దారంతోటి కుర్చీలు మొత్తాన్ని ఇలా బయటికి తీసుకురావాలండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బయటికి తీసుకొచ్చేసాయి సూదీ దారాన్ని ఇలా తెచ్చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం పోసేసి ఇందాక మనం తయారు చేసినటువంటి లక్ష్మీదేవి ప్రతిమని పెట్టేశానండి ఆ తర్వాత అమ్మవారికి డ్రెస్ని ఏ విధంగా కట్టేసేసుకోవాలి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఈ విధంగా ముడేసేసుకోవాలి ఇలా కట్టిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నేను వడ్రాను కూడా పెట్టేశానండి ఆ తర్వాత బాల్ చైన్ తోటి మూడు స్టప్పులుగా ఇలాగ అమ్మవారికి హారం కూడా వేసేసాను రైస్ బ్యాగ్ మీద ఉంటే లక్ష్మీదేవి ఫోటోని మనం ఈ విధంగా తయారు చేసి పీస్గా హాల్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇలా అమ్మవారి గొడుగుడు కూడా ప్లాస్టిక్ మూతతో తయారు చేశానండి చూడనోళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒక్కసారి చూడండి చూశారు కదండీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ